శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి రాశి మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి ఈ యొక్క జూన్ నెల జ్యేష్ఠ మాసం ఎలా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాము. ముఖ్యంగా మిథున రాశి వారి గురించి చెప్పాలంటే గనక మిథున రాశి వారికి ఇష్టమైనటువంటివన్నీ కూడా సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగము అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గృహమునందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు, ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు, ఆనందంగా ఉండాలని ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అని ఆలోచించే వాటిలో ఈ యొక్క మిథున రాశి వారు చాలా ముందుంటారు. తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. అలాగే నూతన గృహ ధన ధాన్యాదులు కూడా మీరు కొత్తగా ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే కొత్త ఇల్లు కొనుక్కోవడము, లేదా కొత్త విధములైనటువంటి జీవితాన్ని మీరు ఏర్పరచుకోవడము, లేదంటే కొత్త భావన చేసుకోవడము, తద్వారా మీకు జీవితంలో కొత్త కొత్త పనులు వస్తూ ఉంటాయి. కొత్త రంగంలో మీరు రాణించగలుగుతారు. అంటే ఎప్పుడూ కూడా చేయలేనటువంటి రంగంలో కూడా మీరు స్థిరపడేటటువంటి అవకాశము మీ జీవితంలో చాలా అద్భుతంగా కనబడుతుంది. కనుక మిథున రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. అలాగే చూసుకున్నట్టయితే మీకు జీవితంలో ఆస్తి విషయంలో కానీ అంతస్తు విషయంలో కానీ ఎలాంటి లోటు ఉండదు. కానీ కొన్ని కొన్ని మీరు చేసుకునేటటువంటి చేతులారా చేసుకునేటటువంటి పనుల ద్వారా కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనుక అలాంటివి కూడా చేయకుండా ఒకటికి 10 సార్లు ఏ పనినైనా ఆలోచించి చేసేటటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి. తద్వారా మీకు మంచి లాభాలు చేకూరుతాయి, మంచి ఐశ్వర్యం కూడా చేకూరేటటువంటి అవకాశము మీకు కనబడుతుంది. అలాగే కనుక చూసుకున్నట్టయితే వ్యాపారమునందు లాభములు, మీరు చేసేటటువంటి వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతాయి. అలాగే మీరు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఏ దాని పరంగా చూసుకున్నా వ్యాపారంలో మంచి డబ్బును సంపాదిస్తుంటారు, మంచి లాభాలను మంచి కీర్తిని కూడా గడించే అవకాశము మీ జాతకంలో కనిపించబోతుంది. అలాగే చూసుకుంటే సౌఖ్యము మంచి ఆరోగ్యము. సౌఖ్యం అంటే ఏంటి అంటే మీరు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి, ఎవరితో ఉన్నా మనం సంతోషంగా ఉండాలి, మాట్లాడాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అనేటటువంటి విధానంగా ఉండడము, అలాగే ఆస్తులు కూడబెట్టాలనేటటువంటి ఆలోచన రావడము, పెద్దవాళ్లకు గౌరవ మర్యాదలు అందించడము, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మీరు అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేసుకుంటారు. అందులో ఈ జ్యేష్ఠ మాసం ఒకటి. ఈ జ్యేష్ఠ మాసం జూన్ నెల మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు ఎక్కువగా చూసుకున్నట్టయితే విందులు వినోదాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అలాగే వాతావరణం మంచి వాతావరణం నెలకొల్పు ఉంటారు. అలాగే మీరు జీవితంలో గనక చూసుకున్నట్టయితే మంచి సత్కార్యాలకు శ్రీకారం చుట్టేటటువంటి అవకాశం కూడా ఇప్పుడు మీకు రాబోతుంది. కనుక మంచి విషయాలు మీకు అధికంగా భోజనం చేసే అలవాటు కూడా ఇప్పుడు జూన్ నెలలో మీకు ఏర్పడబోతుంది. కనుక ఏది చేసినా కూడా 1 కి 10 సార్లు ఆలోచించి చేయండి. కాకపోతే మీకు మిథున రాశి వారికి అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని రకాలుగా మీరు అందుబాటులో, మీకు అన్ని సకాలంలో పూర్తి చేసుకునేటటువంటి అవకాశం కూడా పరిస్థితులు మీకు అట్లా కలిగిస్తాయి. కనుక మీ యొక్క మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా రెమెడీ గనక ఏదైనా పూజ గనక చేసుకోవాలి అని అనుకుంటే గనక మీరు దీపదుర్గ అనేటటువంటి పూజను చేసుకోండి. దీపదుర్గ అనేటటువంటి రెమెడీ మీ జీవితానికి చాలా చక్కగా తోడ్పడుతుంది. ఏదైనా ఇబ్బందులున్నా, తీరని కోరికలున్నా, కష్టాలున్నా ఈ దీపదుర్గ అనేటటువంటి రెమెడీని కనుక మీరు చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఇది మిథున రాశి వారి యొక్క జాతక ఫలితము. మరొక రాశితో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.